హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ 2 సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చకచకా జరిగిపోతుంది. ఈ వీడియోలో మనం 2018 గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి గ్రూప్ 2 టాపర్ ఎవరు అండ్ ఆల్సో లాస్ట్ 2018 సంవత్సరానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి లాస్ట్ కట్ ఆఫ్ మార్క్ ఎంత అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందని క్లియర్ కట్గా ఒక షెడ్యూల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించి 24వ తేదీ నుంచి జరగబోతున్నట్లు ఈ విధంగా ఇచ్చిందనమాట. మార్నింగ్ 10 AM ఒక బ్యాచ్ అండ్ ఆల్సో ఆఫ్టర్నూన్ ఒక బ్యాచ్, ఈ విధంగా 24th నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగబోతుంది. సో అండ్ ఆల్సో గ్రూప్ 2 2018 సంబంధించి టాపర్ ఎవరు అని టాప్ మార్క్స్ వచ్చినటువంటి చైతన్యారెడ్డి గారి గురించి మనం ఈ వీడియోలో ఒకసారి మనం తెలుసుకుందాం. 2018 సంబంధించి 28.92 మార్క్స్తో స్టేట్ టాపర్గా ఉన్నటువంటి చైతన్యారెడ్డి గారి స్వస్థలం నెల్లూరు జిల్లాకు చెందినటువంటి చైతన్యారెడ్డి గారు టాపర్ గా రావడం జరిగింది అనమాట. ప్రస్తుతానికి గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ లో ఉన్నట్లు ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది అనమాట. సో మన ఛానల్ తరఫున స్టేట్ టాపర్ 2018 గ్రూప్ 1 గ్రూప్ 2 స్టేట్ టాపర్ కి మన ఛానల్ తరఫున టార్గెట్ ఏపీపీఎస్సీ గ్రూప్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను అండ్ ఆల్సో మీ యొక్క అంతిమ లక్ష్యమైనటువంటి సివిల్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక గ్రూప్ 2 సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి, కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు ఉన్నాయి అని చాలామంది అడుగుతున్నారు అనమాట. మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారు కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉన్నాయి, కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి అని. ఏపీపీఎస్సీ మనకు తెలుసు దాదాపు 6200 మందికి సంబంధించి ఎవరైతే మెయిన్స్ రాశారో వాళ్ళందరికీ సంబంధించి మార్క్స్ అయితే అనౌన్స్ చేసేసింది ఏపీపీఎస్సీ. సో గ్రూప్ 2 రాసిన వాళ్ళందరూ కూడా మార్క్స్ చెక్ చేసుకుంటారు, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇప్పటివరకు ఎన్ని మనం ఎన్నో ర్యాంక్లో ఎన్నో ప్లేస్లో ఉన్నామని కూడా చాలామంది చెక్ చేసుకుంటారు. సో ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కేవలం 858 మెంబర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట మార్క్స్ అనేటివి. సో 858 మార్క్స్ మనం చూసామంటే 858 మార్క్స్లో మనకు లాస్ట్ మార్క్స్ ఎంత ఉంది అని ఒకసారి మనం పరిశీలిస్తే టాపర్ మనకు తెలుసు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు చైతన్యారెడ్డి గారి నెంబర్ ఈ విధంగా ఉంది, రోల్ నెంబర్ 328.91. ఈ విధంగా నెక్స్ట్ టాపర్ వచ్చి 322 మార్క్స్ వచ్చాయన్నమాట, 317 321 థాట్ స్టేట్ టాపర్ అనమాట. సో దీనికి సంబంధించి జోనల్ వైజ్ కట్ ఆఫ్ అండ్ ఆల్సో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అండ్ ఆల్సో పిహెచ్ కట్ ఆఫ్ రిజర్వ్ ఎక్స్ సర్వీస్ మెన్ కట్ ఆఫ్ అనేది ఇంకా ఏపీపీఎస్సీ దగ్గర మాత్రమే ఉంటుందన్నమాట ఆ డేటా అనేది. సో మనకు మన ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉన్న మార్క్స్ని మనం ఈ విధంగా టేబుల్ చేస్తే ఈ విధంగా వచ్చాయన్నమాట. సో 858 మెంబర్స్ మార్క్స్ అనేవి ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మనకు తెలుసు 328.91 అనేది టాపర్ మార్క్ అనుకుంటే, సో ఫైనల్ మార్క్ అనేది ఎంత ఉంటుంది, 858 ర్యాంకర్కి ఎంత మార్క్స్ వచ్చాయని మనం ఒకసారి మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సో లాస్ట్ నుంచి మనం తీసుకుంటే 858 ర్యాంకర్కి 140 మార్క్స్ వచ్చాయన్నమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావడం జరిగింది. తర్వాత 172 మార్క్స్ రావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మార్క్స్ అనేవి పెరుగుతూ వెళ్తున్నాయి, కింద నుంచి పైకి పెరుగుతూ వెళ్తున్నాయి అనమాట మార్క్స్ అనేవి. సో ఇక్కడ చాలామంది లాస్ట్లో ఉన్నవాళ్ళు పిహెచ్ క్యాండిడేట్స్ కానివ్వండి, ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళు కూడా కానివ్వండి, జోనల్ వైజ్గా ఉండొచ్చు అనమాట, డిస్ట్రిక్ట్ వైజ్గా అండ్ ఆల్సో జోనల్ వైజ్గా ఉండొచ్చు ఈ మార్క్స్ అనేవి. ఆల్సో కొన్ని స్పెషలైజేషన్స్ అడిగారు కాబట్టి ఈ స్పెషలైజేషన్స్ ఏమంటే ఆఫీస్ ఆటోమేషన్ బేస్ మీద కొన్ని జాబ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మ్యాథమెటిక్స్ కామర్స్ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న కొన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి. సో ఈ కట్ ఆఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, జోనల్ వైజ్గా డిస్ట్రిక్ట్ వైజ్గా అండ్ ఆల్సో కేటగిరీ వైజ్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వైజ్గా చాలా వరకు డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం తెలియాలంటే ఏపీపీఎస్సీ దగ్గర మాత్రమే డేటా అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో దీనికి సంబంధించి డేటా కూడా త్వరలోనే రాబోతున్నట్లు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ దీనికి సంబంధించి ఫైనల్గా చాలామంది ఫైనల్గా లాస్ట్ టైం అయితే గ్రూప్ 2016 దీనికి సంబంధించి ఫైనల్ రిజల్ట్ తర్వాత అనౌన్స్ చేసింది అనమాట కేటగిరీ వైజ్ అండ్ ఆల్సో పిహెచ్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వైజ్ డేటా అనేది. సో ఇప్పుడు కూడా అలాగే చేస్తుందని అనుకుంటున్నాను నేనైతే. సో ఈ 858 క్యాండిడేట్స్లో ఈ లాస్ట్ మెంబర్ ఎక్స్ సర్వీస్ మెన్ అయినా కావచ్చు. సో మనం దీనికి ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఒక అంచనా ప్రకారం 858 మెంబర్స్ లాస్ట్ మార్క్ అనేది 140.98 మార్క్స్ అవుట్ ఆఫ్ 450. సో తర్వాత 172.28 మార్క్స్. సో దీని కేటగిరీ వైజ్ మనం ఏపీపీఎస్ దగ్గర ఉంటుంది డేటా అనేది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెక్ లిస్ట్ సంబంధించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు అనమాట. చెక్ లిస్ట్ ఏం లేదు, మనకు తెలిసే ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటి మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట చెక్ లిస్ట్లో ఏపీపీఎస్సీ ఫిలప్ రిలీజ్ చేసినటువంటి. సో చెక్ లిస్ట్లో ఈ విధంగా 10 కాలమ్స్ అయితే మనం ఫిలప్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏమైనా మీరు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడుగుతారని కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ 2018 సంబంధించి అప్డేట్స్ అండ్ ఆల్సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. గ్రూప్ 2 టాపర్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అండ్ ఆల్సో గ్రూప్ 2 సంబంధించి 2018 సంబంధించి లాస్ట్ కట్ ఆఫ్ మార్క్ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఇలాగే ఏపీపీఎస్సీకి సంబంధించి మరిన్ని సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.
చివరగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తానని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.